హాయ్, దిస్ ఇస్ సాయి భవాని. వెల్కమ్ టు విఫై న్యూస్. అప్డేట్ చూద్దాం. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్ గారి అధ్యక్షత సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా మహబూబ్నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఏఐసీసీ కార్యదర్శి కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు వంశీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, దేవకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పాల్గొన్నారు. లేదంటే గతంలో కవితమ్మ కేంద్రంలో మంత్రి పదవి ఆశతోనా లేక ఏ కారణమో తెలియదు కానీ నరేంద్ర మోడీ జిఎస్టీ అనగానే అబ్బాబా జిఎస్టీ ఎంత మంచిది అని అన్నాడు. డిమానిటైజేషన్ అనగానే అబ్బా మంచి నిర్ణయం తీసుకుంటున్న నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని అసెంబ్లీలో మేమందరం వ్యతిరేకిస్తే కూడా, నేను ఆ రోజు శాసనసభ్యుల్లో ఉన్నా, మేమందరం వ్యతిరేకించినాం డిమానిటైజేషన్ ని, జిఎస్టీని వ్యతిరేకించాలంటే కూడా వినకుండా ఏకపక్షంగా నరేంద్ర మోడీ అక్కడ తాన అంటే ఈడ కేసీఆర్ తందాన అంటూ నరేంద్ర మోడీ పాపంలో కేసీఆర్ కూడా పాలు పంచుకున్నాడు. దీంట్లో కేసీఆర్ కూడా ఆ పాపంలో కేసీఆర్ కూడా భాగస్వాములే అనే మాట తెలియజేస్తూ ఇవాళ వీళ్ళ నిర్ణయాల వల్ల మనకు ఎంత నష్టం జరిగింది అని గనక ఒకసారి మనం ఆలోచన చేస్తే 2004-2014 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, యూపీఏ ప్రభుత్వం ఉన్నది 2004-2014. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఈ 2004-2014 కాలంలో మన దేశ జీడిపి క్రమేణా పెరుగుతూ ఈ 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా జీడిపి తగ్గలేదు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు క్రమేణా పెరుగుతూ యూపీఏ ప్రభుత్వం అధికారం కోల్పోయిన నాటికి హైయెస్ట్ జీడిపి భారతదేశ చరిత్రలోనే హైయెస్ట్ జీడిపి 8% చేరుకోగలిగినాం. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించినటువంటి మన్మోహన్ సింగ్ గారి నిర్ణయాల వల్ల జీడిపి అన్నిటికన్నా ఎక్కువ 8% జీడిపి నరేంద్ర మన మన్మోహన్ సింగ్ గారు సాధిస్తే, ఆనాడు 2014 నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ 6 సంవత్సరాలలో వారు సాధించింది ఏంటంటే 8% దగ్గర మేము అప్పచెప్తే దాన్ని కిందికి పడేస్తూ ఈ రోజు మన వ్యవస్థనే విచ్ఛిన్నమయ్యేటట్టుగా, మొత్తం మన ఆర్థిక వ్యవస్థ నాశనం అయ్యేటట్టుగా 3% లోపు పడే విధంగా నరేంద్ర మోడీ గారి ఘనత. 8% జీడిపికి మేము అప్పచెప్తే దేశాన్ని 3% అంటే 5% తగ్గిపోయి 3% ఇవాళ పడిపోయిందంటే వారి ఘనకారం ఏందో ఒకసారి ఆలోచించారు. అదే రాష్ట్రంలో చూస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తో సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇవాళ 2,50,000 కోట్లకు పైగా అప్పులో తెలంగాణ రాష్ట్రాన్ని పడేసినటువంటి ఘనత ఇక్కడ ఉన్నటువంటి. సిద్దిపేట అర్బన్ మండలం లింగారెడ్డిపల్లిలో భూ నిర్వసిత గ్రామంలో 130 ఇళ్లలో లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు మంత్రి హరీష్ రావు. కొచ్చగుట్టపల్లి ఇక కొత్త గుట్టపల్లిగా పిలుస్తూ ఆదర్శ పల్లెగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతగిరి రిజర్వాయర్లో నిర్వసితులందరికీ చేపలపై శాశ్వత హక్కు కల్పిస్తున్నామని తెలిపారు. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్ఎండర్ కాలనీని ఈరోజు మన సిద్దిపేటలో ప్రారంభోత్సవం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు తెలిసి బహుశా దేశంలో కూడా కొత్త ఆర్ఎండర్ చట్టం వచ్చిన తర్వాత ఒక ఆర్ఎండర్ కాలనీ ఎక్కడ నిర్మాణమై ఊరు షిఫ్ట్ అయింది అంటే అది కొచ్చగుట్టపల్లి గ్రామంగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది.
ఈరోజు ముందుగా మనం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ కొత్త R&R చట్టము 2013 చట్టం అనేది ఈ పేదలకు IAY ఇల్లు మాత్రమే. ఇంతకుముందు గత ప్రభుత్వాలలో ఒక చిన్న ప్రాజెక్టు చేయాలన్నా, మరి మన ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సింగూరు ప్రాజెక్టు కట్టినప్పుడు భూ నిర్వాసితులు ఇప్పుడు కూడా కోట్ల చుట్టు తిరుగుతున్నారు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎన్నడూ లేని విధంగా మరి అక్కడికక్కడనే సెటిల్మెంట్ చేసి మరి భూ నిర్వాసితులకు కానీ, మరి అక్కడ నష్టపోయిన మిగతా సంబంధించిన కుల వృత్తులకు కానీ వాళ్ళందరికీ కూడా మరి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మరి మొట్టమొదటిసారి అందరికీ కూడా న్యాయం చేసిన మరి ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. మరీ ముఖ్యంగా చూసినట్టయితే మరి చాలా వేరే జిల్లాలో కూడా మరి ఇలాంటి ఎంఆర్ఓ విజయారెడ్డి హత్యకు నిరసనగా ఖానాపూర్ రెవెన్యూ శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఆఫీస్ ముందు ధర్నా చేశారు రెవెన్యూ ఉద్యోగులు. ఎంఆర్ఓ విజయారెడ్డిని పెట్రోల్ పోసి చంపిన నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పూర్తిగా రక్షణ కల్పించాలని ఖానాపూర్ రెవెన్యూ ఉద్యోగులు, ఖానాపూర్కు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు వారికి మద్దతు తెలిపారు. కారణమైన సురేష్ను కఠినంగా శిక్షించడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వము మాకు సపోర్ట్గా ఉండాలని చెప్పి మేమందరం కూడా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే అధికారులకు భద్రత లేని పరిస్థితి ఈరోజు నెలకొంది. ఎక్కడ చూసినా కూడా అంటే ఏవో చిన్న చిన్న లోపాలు, వాటికి మమ్మల్ని బాధ్యులను చేస్తూ ప్రతి ఒక్కరు కూడా అనే పరిస్థితి నెలకొంది. ఇలా కాకుండా మాకు అన్ని రకాల ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఉద్యోగులు అందరం కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. మీటింగ్లో ఏం జరిగింది, ఇప్పుడు మన లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఈ ఇయర్ది మళ్ళీ వీళ్ళు వచ్చింది కదా మేడం, వీళ్ళు వచ్చి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ లాస్ట్ ఇయర్ బకాయి ఎంత ఉన్నది, బకాయి కట్టింది, అది క్లియర్ అయిందా, అది ఒక్క పని చెప్పండి. మనకు 7 crores కి ప్రజావేదిక జరిగిందండి. ఆ ప్రజావేదికల్లో మేటికాడికి వెళ్ళబడి తెంపిడే వారికి కూడా రికవరీలు కానీ పెనాల్టీలు అట్లాంటివి పడ్డాయి. అవి ప్రతి ఏ వ్యక్తికి అయితే రికవరీ పడ్డదో ఆ వ్యక్తికి శాలరీ డిడక్షన్ నుండి పోతుంది. ప్రతి వచ్చే నెల జీతంలో నుండి ఒక వ్యక్తికి 2000 రూపాయలు పెనాల్టీ పడ్డప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి ఒక 500 రూపాయలు కట్ చేస్తారు. ప్రతి నెల కూడా డిమాండ్ డిడక్షన్స్ దాంట్లో వెళ్ళిపోదు, శాలరీ డిడక్షన్ నుండి వెళ్ళిపోతున్నది రికవరీలో. కానీ డైరెక్ట్ మట్టుకైతే మా చేతి నుండి ఏమి తీసుకోవట్లేదు, డైరెక్ట్ ఆన్లైన్లో శాలరీ నుండి పోతుంది. మనకు అట్లాంటిది తీయాలంటే సార్ ప్రతి ఒక్క స్టేట్మెంట్ తీయాలి సార్, అది శాలరీ డిడక్షన్ మనకి ఈ రోజు ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాస్ట్ ఒకసారి రికార్డ్స్ సరే అండి, రికార్డ్స్ ఇవ్వనందుకు 1500 పెనాల్టీ వేశారు. ఆ 1500 అనేటివి నేను 2 times కట్ చేసేస్తున్నాను. నాకేమైందంటే ఈ 1500 కట్ అయిందనంటే యాజ్ చేస్తే నా శాలరీ ఎంత వస్తుందో అంత వస్తుంది. ఇప్పుడు నా శాలరీలో ప్రింట్ వచ్చింది, ఎఫ్టీఓ జనరేట్ చేసిన ప్రింట్ వస్తుంది కానీ ఆ ప్రింట్లో తెలుస్తుంది అన్నట్టు దీనికి ఇంత కట్ అయిపోయింది, దీనికి ఇంత కట్ అయిపోయింది. ప్రతి మంత్ శాలరీ డిడక్షన్ ప్రతి ఒక్క ఎప్పుడు నాకు ఫిగర్ అంటూ తెలియదు అండి. విశాఖ ఏజెన్సీ అరకుగిరి ప్రజలకు రైతు భరోసా కరువైంది. అరకు మండల పరిధిలో 16,000 మంది అర్హులైన రైతులు ఉన్నారు. అయినప్పటికీ కేవలం 5,000 మందికి రైతు భరోసా ఇచ్చారు. వీటిపై స్థానిక అధికారులకు కూడా అవగాహన లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నాది బి విజయ్ కుమార్, విశాఖపట్నం జిల్లా అరకువీల మండలం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు ప్రవేశపెట్టినటువంటి
రైతు భరోసా కార్యక్రమం ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా హర్షించదగిన విషయం. కానీ ఏజెన్సీ మార్ముల ప్రాంతంలో రైతు భరోసా అనేది అరకు వేల మండలంలో 16,000 మంది రైతులు ఉన్నారు. నేటికి 5,000 మందికే పేమెంట్ అయితే అందింది. కానీ రైతు భరోసాలో 5 షరతులు ఉన్నాయి. వాటిలో ఏజెన్సీ ప్రాంతంలో చాలా వెనుకబడిన ప్రాంతం కనుక చాలామందికి రైతులకి పేమెంట్లు అందడం లేదు. ఎందుకంటే ఈ 5 షరతుల్లో పల్స్ సర్వే ఒకటి, పట్టకి మొబైల్ లింక్ అని ఉంది, బ్యాంక్ అకౌంట్కి మొబైల్ లింక్, ఆధార్ కార్డుకి బ్యాంక్ లింక్, ఆధార్ కార్డుకి మొబైల్ లింక్ అని ఉంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఆ రోజుల్లో మొబైల్స్ అయితే లేవు, లేకపోవడం వల్ల ఆధార్ కార్డులకి లింక్ చేసుకోలేదు. ఈరోజు వరకు కూడా చాలామందికి మొబైల్స్ అయితే లేవు. సో గవర్నమెంటు ఈ 5 షరతుల్లో పెట్టడం వల్ల రైతులు చాలామంది నష్టపోయే పరిస్థితిలో ఉన్నారు. రైతు భరోసాకి చాలామంది రిజెక్ట్ అనే లిస్టులో ఉన్నారు. అందుకోసమే నేను మా ఏజెన్సీ ప్రాంతం నుంచి ఉన్న ఈ సమస్యని యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్కి, వెబ్లైన్లో ఉన్నటువంటి రైతులు ఏ రైతు అయితే ఉన్నాడో వాళ్ళకి గుర్తించి మండల ఆఫీస్ నుంచి లిస్టు తీసుకుని ఏ గ్రామం అయితే ఏ పంచాయతీలో అయితే వాలంటీర్స్ ఉంటారో వాళ్ళు చెప్పినటువంటి లిస్టు ఎస్ అనేసి వాళ్ళు హామీ ఇస్తే, వాళ్ళకి డైరెక్ట్ చెక్ రూపం ఇస్తే బాగుంటుంది అనేసి నా ఆకాంక్ష. ఎందుకంటే చెక్ రూపం అయితే పనిభారం తగ్గుతుంది. ఇలాగా ఈ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా రోజు రైతులు వస్తూ పోతూ ఉన్నారు, బ్యాంక్ చుట్టూ తిరిగిన ఎవరు కూడా సరైన సమాధానం ఇవ్వటం లేదు. దాంతోపాటు రైతులు అగ్రికల్చర్ సెక్టర్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా వాళ్ళు రిజెక్ట్, డేటా నాట్ ఫౌండ్, పెండింగ్ అట్ విలేజ్ లెవెల్ అని చెప్తున్నారు. వాళ్ళు కూడా అవగాహన లేని పరిస్థితిలో ఉన్నారు. కనుక దయ ఉంచి అధికార యంత్రానికి మన సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జారీ చేసి ఒక్క ఏజెన్సీ ప్రాంతానికే ఒక్క చెక్ రూపం విడుదల చేసి ఈ ఒక రైతు భరోసాని ఒక మహా ఒక పండగ దినంగా జరపాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హతమార్చి పోలీసులకు లొంగిపోయాడు భర్త. సలీం అనే వ్యక్తి తన భార్య తహేదాతో గొడవ పడి కత్తితో పొడిచి చంపాడు. హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. డెడ్ బాడీ చాక్తో పొడిచేసి బ్లడ్ అయితే ఏం కనపడలేదు. ఇప్పుడు పిల్లలైతే లేరు, పిల్లలు మరి స్కూల్ వేరా ఎక్కడ వేరా తెలియదు సార్. సార్ తల్లి ప్రజెంట్ అయితే పిల్లలైతే లేరు. తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు అని ఎంక్వైరీ చేయాలి సార్. ఇక ఎంక్వైరీ చేస్తా సార్. వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఒకటిన్నర సమయంలో ఇన్స్పెక్టర్ హబీబ్నగర్కు వచ్చిన సమాచారం ఏంటంటే అబ్దల్ సాగర్ మల్లపల్లి ఏరియాలో ఒక ఇంట్లో ఒక మహిళ హత్య చేయబడినదని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా వెంటనే అతన సిబ్బందితో అక్కడ పోయి ఆ ఇల్లుని వెరిఫై చేస్తే ఆ ఇంట్లో ఒక మహిళ కత్తిపోట్లతో చనిపోయి పడి ఉన్నది. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళను పైన ఉన్న కిరాయిదారులను తోటి విచారించగా ఈ మహిళ పేరు తాహారా బేగం, భర్త పేరు
సలీం అని చెప్పి తెలిసింది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పి తెలిసింది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో వెరిఫై చేస్తే రాత్రి 10 గంటల వరకు కూడా ఇద్దరు పిల్లలు, భర్త మరియు భార్య చనిపోయిన కూడా అందరూ కూడా కలిసే ఉన్నారు, ఇంట్లో మాట్లాడుకుంటా ఉన్నారని చెప్పి. నిషాద్ నగర్ లో అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనాలు ఘనంగా జరిగాయి. ఈ సమ్మేళనంలో యాదవ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. అంజయ్య యాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు. జయపాలన్న గారికి, కాని మల్లేశ్వర గారికి, యూత్ ప్రెసిడెంట్ రమేష్ అన్న గారికి, మరి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు యాదన్న గారికి, మరి ఉపాధ్యక్షులు దేవేందర్ యాదవ్ గారికి, మరి అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున సదర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నియోజకవర్గం కమిటీ రవి యాదవ్ గారికి, పేరు పేరున మండల కమిటీ సభ్యులకు, గ్రామ కమిటీ సభ్యులకు అందరికీ సదర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సదర్ పండుగని ఏ విధంగా అయితే నరేంద్రలో ప్రభుత్వం ఖర్చులతో నిర్వహిస్తుంది, మరి అదేవిధంగా మన పెద్దలు జయపాలన్న గారు, అంజన్న గారు దృష్టి తీసుకొస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో మరి సదర్ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించాలని చెప్పేసి మరి పెద్దలకు నిర్ణయించుకుంటున్నాం. యాదవ్ సంఘాలు ఏ విధంగా అయితే బలోపేతంగా గడిచిన రోజే మరి ప్రతి యాదవ్లు ప్రతి గ్రామ కంపేసుకొని, ప్రతి మండల కంపేసుకొని, మరి యాదవ్ల రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కానీ మరి కార్పొరేట్ ఎలక్షన్లో యాదవ్ల సత్తా ఏంటో వినిపించాలని చెప్పేసి సమావేశంగా తెలియజేసుకుంటూ, పార్టీలకు అతీతంగా మరి అన్ని పార్టీలు కూడా తమాష పద్ధతిలో యాదవ్లకు సీట్లు కేటాయించాలని చెప్పేసి ఈ సభావర్గంగా అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హెచ్ఎంసీ మరి అదేవిధంగా మున్సిపాలిటీ కమిటీలో ఖచ్చితంగా యాదవ్ల జెండాలు ఎగిరేయాలని చెప్పేసి కోరుతూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా మన షాద్నగర్లో చేసినటువంటి మన సదర్ కమిటీ సభ్యులందరికీ, ముఖ్యంగా సభ అధ్యక్షులు రఘునాథన్న గారికి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు. జై యాదవ్, జై మాధవ్. నగర్ లో ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ధర్నా చౌక్ నుండి ర్యాలీగా వెళ్లారు. బస్ డిపో దగ్గర ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు ఇరువురి మధ్య తోపులాట జరిగింది. Down.
హోలగుంద మండలం జిల్లా సమగ్ర అభివృద్ధికై ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు శ్రీరంగ, ఏఐవైఎఫ్ ఎల్ఆర్తి రమేష్, వేలాది మంది విద్యార్థులు, యువజనులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం కావాలని ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినప్పుడు మొదటి రాజధాని కర్నూలుని ఈరోజు అన్నీ కూడా ఏ వసతి లేకుండా చేయడం బాగుండదని చెప్పి మన 30 రోజులు కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలి. కర్నూలులో ఏర్పాటు చేయడం లాభం ఏంటంటే మనము లా కోర్స్ చదవచ్చు, మన కేసులు ఇక్కడనే పరిష్కరించుకోవచ్చు. ఎన్నో రకాల కేసులు ఉంటాయి, అవన్నీ కూడా సత్వరంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది. తర్వాత కర్నూలు కూడా మన దేశ పటంలో ఒక హైలైట్ కనపడుతుంది. ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎన్నో రకాల ఉద్యోగాలు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మన నాయకులందరూ కూడా మీ భవిష్యత్ తరాల కోసం హైకోర్టు కర్నూలు ఏర్పాటు చేయాలని గట్టిగా నినాదం చేస్తున్నారు. మరి ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి కర్నూలు జిల్లాకు మరి ఈరోజు హైకోర్టు వస్తే మనందరికీ న్యాయం చేకూర్చిన వాళ్ళు అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి యొక్క కర్ణాన్ని మరి యొక్క కష్టాన్ని కూడా గుర్తించి త్వరగానే హైకోర్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపకూడదు. ఏ కార్యక్రమం అయితే మన స్టూడెంట్ యూనియన్స్ తీసుకుంటాయో మీరు మీ మద్దతుగా తెలిపి మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసినప్పుడు నా రిక్వెస్ట్ ఒకటే, మనము ఉండాక ఉండాలా, ఎవరైతే నాయకులు చెప్తారో దాన్ని మీరు ఆలకించాలా, ఇష్టానుసారం మీరు ఎదుర్కొంటుంది. అది ఏమవుతుందంటే అల్లరవుతుంది. కాబట్టి ఇంకొకసారి అట్లా చేయద్దండి. మీరు అందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఉత్తమాభివందనాలు. మీరు ప్రతిసారి కూడా సపోర్ట్ చేయాలి. మధ్యాహ్న భోజనం జిల్లా ఖానాపూర్ మండలంలో ఏడాది పాటు చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం పనులు, ఖర్చులపై సామాజిక తనిఖీ చేపట్టనున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను మండలంలోని 21 గ్రామాలు, పెంబి మండల 12 గ్రామాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్టేట్ రిసోర్స్ పర్సన్ హరీష్ నేతృత్వంలో 22 మంది డిస్టిక్ట్ రిపోర్టర్స్ పర్సనల్ ఎంపీడీఓ కార్యాలయం నుంచి రికార్డులను సేకరించారు. నాతో పాటుగా 9 మంది టీఆర్పీస్ అనేది రావడం జరిగింది. మేము మండలానికి వచ్చిన తర్వాత ఫస్ట్ మొదటిగా ప్రతి విలేజ్ నుంచి చదువుకున్న యువకి యువకుల్ని 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని సెలక్షన్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మండలంలో ఈ సామాజిక తనిఖీ ప్రక్రియ గురించి 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం అనేది వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది. శిక్షణ అనంతరం టీంలు 18 గ్రామ పంచాయతీలకి 9 మంది టీఆర్పీలు అంటే 2 గ్రామ పంచాయతీల వాళ్ళకి ఇచ్చి ఒక టీంకి 4 చొప్పున గ్రామ పంచాయతీలకు పంపడం జరుగుతుంది. 1 నుంచి 3 రోజుల పాటు గ్రామంలో తనిఖీ నిర్వహించి సంబంధిత కూలీలను కలిసి
జరిగిన పనుల పైన వెరిఫికేషన్ చేసి గ్రామ సభలు అనేది గౌరవ సర్పంచుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. తర్వాత అట్టి నివేదికని మండల ప్రజావేదికలో చదివి వినిపించడం జరుగుతుంది. వర్కులు మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందా? దాంట్లో మీరు ఏం చర్య తీసుకుంటారు? చర్యలు అనేది ఏమి ఉండదు. కంపల్సరీ ఏదన్నా రిపోర్ట్ చేస్తారు. అవినీతి జరిగినట్లయితే కంపల్సరీ నిర్ధారణ జరిగితే అది వాస్తవం అని గ్రామ సభలో తేలినట్లయితే. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి విండ్ పవర్ సబ్స్టేషన్ ని ముట్టడించారు ఏఐటీయూసీ విండ్ పవర్ సెక్యూరిటీ గార్డ్. యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్మికులకు నెలలు తరబడి జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వాలని అడిగిన వారిని తొలగిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని, కార్మిక చట్టాలు కాపాడాలని సెక్యూరిటీ గార్డ్స్ బైఠాయించి నిరసన తెలియజేశారు. తొలగించిన వారిని విధులు లేక వెంటనే నేర్చుకోవాలి. తొలగించిన వారిని విధులు లేక వెంటనే నేర్చుకోవాలి. తొలగించిన వారిని విధులు లేక వెంటనే బకాయి పడ్డ జీతాలను వెంటనే ఇవ్వాలి. కార్మికులకు బకాయి పడిన జీతాలను వెంటనే ఉద్యోగ వసతి ఉద్యోగ సెక్యూరిటీ కల్పించాలి. ఉద్యోగ సెక్యూరిటీ ఉద్యోగ సెక్యూరిటీ కల్పించాలి. ఉద్యోగ సెక్యూరిటీ. ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీఫై న్యూస్. జనమత జర్నలిస్ట్ ప్రజంత పాత్రికేయులే.